హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలుగు రాష్ట్రాల్లో మారుతున్నటువంటి వాతావరణ పరిస్థితులు, రానున్నటువంటి వారం రోజుల్లో కురవనున్నటువంటి వర్షాలు, వివరాల్లోకి వెళ్దాం. ఏ జిల్లాలో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటి తెలుసుకునే ముందు మీరు ఇంకా మన ఛానల్ని కనుక సబ్స్క్రైబ్ చేయనట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి. ఇక లేట్ చెప్పిన వివరాల్లోకి కనుక వెళ్ళినట్లయితే రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రానున్నటువంటి వారం రోజుల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈశాన్య మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తన ద్రోణి బలపడుతుంది. దీని ప్రభావంతో ఉత్తరాంధ్ర, మధ్యాంధ్ర జిల్లాల్లో వర్షాలు నమోదు కానున్నాయి. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పార్వతీపురం, మన్యం, మల్లూరు, సీతారామరాజు, ఆ తర్వాత తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ఉత్తర ప్రాంతాల వరకు కూడా ఈ అల్పపీడన ద్రోణి ప్రభావంతో మే 5, 6, 7 తేదీల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం వెల్లడించగా, ఇక రాయలసీమ వ్యాప్తంగా భారీగా ఉష్ణోగ్రతలు పెరిగాయి. దేశంలోనే అత్యధికంగా 46 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి నంద్యాల, కర్నూలు, కడప, బద్వేలు ప్రాంతాల్లో. ఈ ఉష్ణోగ్రతలు మరొక 4 రోజుల పాటు ఇదే విధంగా కొనసాగే అవకాశం ఉందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. తెలంగాణ వాతావరణాన్ని కనుక గమనించినట్లయితే ఉత్తర తెలంగాణ జిల్లాలో ఉష్ణోగ్రతలు నార్మల్ గా ఉండే అవకాశం ఉంది 39 డిగ్రీల వరకు. అయితే హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో మాత్రం అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఇది ప్రస్తుతానికి లేటెస్ట్ వెదర్ అప్డేట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ థ్యాంక్ యూ.